ఈశ్వర్ గారు 110,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనేది ఓ పార్టీ నిర్ణయం కాదు. ఆ రోజున భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు రూపొందించినటువంటి అంచనాలు, దాని నోటిఫికేషన్ కూడా ఇవాళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. 110,000 కోట్లు ప్రథమ దశలో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రెండు, ఈ 110,000 కోట్ల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నది ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ ఇది అని చెప్పారు. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏమిటి? భూమి నమ్మకం. ఇవాళ ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన జీవో కూడా బయట పెట్టారు. 5,025 ఎకరాల భూమి మాత్రం మిగులుతుంది కమర్షియల్ పర్పస్ కి అనేది బయటకు వచ్చింది. 5,000 ఎకరాలు ఎకరం 5 కోట్ల చొప్పున అమ్మితే 25,000 కోట్లు వస్తుంది, 10 కోట్లు అయితే 50,000 కోట్లు వస్తుంది. 100,000 కోట్లు కావాలంటే 20 కోట్లు ఎకరం ఉండాలి. 20 కోట్లు లేదు, 10 కోట్లు కూడా రావట్లేదని ఈనాడులోనే పబ్లిష్ చేశారని ఆయన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చూపించారు. సెల్ఫ్ ఫైనాన్స్ ఎట్లా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన ఎలక్షన్ ముందు, దిగిపోయే ముందు 46,000 కోట్ల రూపాయలకి టెండర్స్ ఫైనలైజ్ చేసి ఆర్డర్స్ ఇచ్చారు. టెండర్స్ అంటే నామినేషన్ బేసిస్ మీద. ఏ బేసిస్ మీద ఇచ్చారు ఆ రోజున? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, ఆ రోజున బీజేపీ తెలుగుదేశం కలిసి ఉండగా అధికారంలో 5 ఏళ్లలో నిర్మించలేకపోయారు రాజధానిని, అది కూడా శాశ్వత భవనాన్ని. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ, బీజేపీ తప్పట్లేదు. నేను ఢిల్లీలో కొత్తగా సెంట్రల్ విస్టా నిర్మాణానికి నాడు పట్టింది, ఎంత చక్కగా కట్టారు. అవును, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఇది చేయకుండా డిజైన్ల పేరుతో గేమ్ ఆడితే భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా ఉండి ఎందుకు మౌనం వహించింది? ఇచ్చిన 1,500 కోట్లు 2,000 కోట్లు ఖర్చు చేయడంలో చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాలు, ఎక్సెస్ రేట్లకి టెండర్లు ఇవ్వటం, వీటన్నిటి మీద అధికారం భాగస్వామ్యం పంచుకున్న భారతీయ జనతా పార్టీ మంత్రులు ఎందుకు క్వశ్చన్ చేయలేదు?